తమిళ స్టార్ హీరో ధనుష్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య వైవాహిక జీవితానికి తెరపడిందనే వార్తలు సినిమా పరిశ్రమని కుదిమేశాయి. తామ ఇద్దరం విడిపోతున్నామని సోమవారం రాత్రి సోషల్ మీడియా ద్వారా ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్ వెల్లడించడంతో అందరూ ఆశ్చర్యంతో పాటు దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే ధనుష్ మ్యారేజ్ బ్రేకప్కి అసలు కారణాలు ఇవే అంటూ జాతీయ మీడియాలో పుంఖాలు పుంఖాలుగా కథనాలు రావడం మరింత షాక్కి గురి చేస్తోంది. ధనుష్ అఫైర్లు, అక్రమ సంబంధాల వివరాలు చాలానే ఉన్నాయి. మరి అడ్డుగోలుగా అవే నిలిచాయని సమాచారం. పలువురు హీరోయిన్స్తో ధనుష్ వ్యవహార శైలితో విసిగిపోయిన ఐశ్వర్య విడాకులకు మొగ్గు చూపిందనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఐశ్వర్య కాపురంలో కలతలు రావడానికి కారణం శృతి హాసన్ అనేది ప్రధానంగా వినపడుతోంది. శృతి ఐశ్వర్య చిన్ననాటి స్నేహితులు. తన భర్త ధనుష్ స్నేహితురాలు శృతి హాసన్ జంటగా త్రీ అనే చిత్రంలో కలిసి నటించారు. ఆ సినిమాకి ఐశ్వర్య దర్శకురాలిగా కాలీవుడ్లో రంగప్రవేశం చేసింది. ఆ సమయంలోనే వాళ్ళిద్దరి మధ్య అఫైర్ జోరుగా సాగిందనే వార్త అప్పట్లో షికారు చేశాయి. మరి ఆ కారణంగానే వారి కార్యక్రమంలో అప్పుడు కలతలు కలహాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. ధనుష్ అఫైర్ వార్తను శృతి హాసన్ ఖండించారు. తన వ్యక్తిగత జీవితంతో ముడిపడి ఉన్న రూమర్స్కి న్యాయం చేయలేదు. వాస్తవం తెలుసుకోవడానికి నా దేహంలో మైక్రోచిప్ పెట్టి నన్ను ఫాలో అవ్వండి. ఒకే పరిశ్రమలో ఉన్నాం, కలిసి పనిచేస్తున్నాం. ధనుష్ నాకు మంచి ఫ్రెండ్, ప్రొఫెషనల్గా బాగా హెల్ప్ చేశాడు. మా గురించి ఏదో గాలి మాటలు మాట్లాడుకుంటున్నారని నా స్నేహాన్ని వదులుకోనని శృతి అన్నారు. ఇక నా గురించి, ధనుష్ గురించి ఏం మాట్లాడుకున్నా నేను పట్టించుకోను. నా గురించి 10,000 రూమర్లు ఉన్నా నన్ను పట్టించుకోను. త్రీ సినిమా షూటింగ్ సమయంలో ధనుష్ నాకు ఇచ్చిన సపోర్ట్ మాటల్లో చెప్పలేను, అందుకని నేను రెండుపడి ఉంటాను. ధనుష్ నా రిలేషన్ గురించి ఏమనుకున్నా నేను పట్టించుకోనని అప్పట్లో శృతి చెప్పారు. ఇక శృతి హాసన్ అమలాపాల్ ధనుష్ అఫైర్ వార్త అత్యంత దుమారం లేపింది. దర్శకుడు ఏఎల్ విజయ్ అమలాపాల్ 2017లో విడాకులు తీసుకున్నప్పుడు కారణం ధనేష్ అనే వార్త వినిపించింది. మా బంధంలో నమ్మకం లేకపోవడం వల్లే దాంపత్య జీవితం విఫలమైందని విజయ్ అన్నారు. అయితే అమలాపాల్ తన కొడుకు విడిపోవడానికి కారణం ధనుష్ అంటూ ఏఎల్ విజయ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. టెలివిజన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కొడుకుతో వివాహం తర్వాత అమలాపాల్ సినిమాలకి దూరంగా ఉండాలనుకున్నా, కానీ అమలాపాల్ ధనుష్కి అమ్మకరక్ అనే సినిమా ఆఫర్ ఇచ్చారు. ఆ సినిమాలో నటించాలని అమలాపాల్ నిర్ణయం తీసుకోవడమే తన కొడుకు కాపురంలో నిప్పులు పోసిందని ఏఎల్ విజయ్ తండ్రి అన్నారు. ఇలాంటి రూమర్స్ ఊహాగానాల మధ్య ఐశ్వర్య రజనీకాంత్తో విడిపోతున్నట్టు ఇన్స్టాగ్రామ్లో ధనుష్ పోస్ట్ పెట్టారు. మరి ఇప్పుడు ఇదే కాకుండా భార్యాభర్తలుగా వాళ్ళు విడిపోవడానికి ఇంకా ఎన్ని ఉన్నాయో అని ఇంకా కోడే కూస్తోంది కాలీవుడ్ మీడియా.